ఈ సెల్ఫిష్ ప్రపంచంలో ఇంకో సెల్ఫీ డే. గుడ్ మార్నింగ్. సర్కారులు అంతా లేకా పిల్లపేదరా. జనరల్ గా ప్రతి ఆడియో ఫంక్షన్స్ లో మేమంతా పవర్ స్టార్ నడిచినట్టు మీరంతా నా ఇంటి ముందుకు వచ్చేస్తున్నారేంటి? ఇవి అభిమానంతో నడిచే అల్పులు కాదురా, ఆర్తనాదాలు. ఆర్తనాదాలా? అవునరా. సెల్ ఉంటే సెల్ఫీ తీసుకో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకో. నన్నెందుకురా బుక్ చేసావు? బుక్ చేసుకుంటాను. నువ్వేమన్నా బుక్ మై షోలో టికెట్? అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఊపిరి సినిమాకి వెళ్ళా. ఊపిరి సినిమాకి వెళ్ళినోడి ఊరు పోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు? ఎస్, నేను జనరల్ గా చేసి పని అదే కదా. నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోలో నేను ఈవిడ ఉన్నావురా? తప్పే ఉంది, హస్బెండ్ అండ్ వైఫే కదా. నా వైఫ్ కాదురా, పక్కింటోడి వైఫ్. నువ్వు పెట్టిన పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది. వీళ్ళ ఆయన నన్ను కొట్టాడు. ఆ దెబ్బతో ఊపిరి సినిమాలో నాగార్జునలా ఇదో ఇలా ఈ వీల్ చైర్కే అంకితం అయిపోయాన్రా. ఓర్ నా ఊపిరి, ఎవడన్నా పక్కింటోడు బైక్ వాడుకుంటాడు గానీ నువ్వు యాక్టింగ్ పక్కింటోడు వైఫ్ ని. నా ముసల్ సెల్ఫీ స్టిక్. నెక్స్ట్. ఏ సెల్ఫీ రాజా, యు డిడ్ ఎ బిగ్ మిస్టేక్. నా సెల్ఫీ స్టిక్ అంత లేవు. నా సెల్ఫీ వల్ల నీకేం జరిగిందిరా? నువ్వు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర దిగిన ఫోటోలో మా తాత పడ్డాడు. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయా? కాదు మ్యాన్, ఫోటోలో పడ్డాడు. మా తాత పోయాడని స్కూల్లో లీవ్ పెట్టా, కానీ మా హెడ్ మాస్టర్ కి దొరికిపోయా. చూడమ్మా, జీవితంలో ఆడుకోవచ్చు కానీ జీవితాలతో ఆడుకోకూడదు. వెళ్ళు. కర్మరా బాబు. మనోడి రకం అండి, ఈడికి సెల్ఫీలు అంటే పెచ్చ. అర్రే మర్చిపోయా, మనోడికి ఇంకో పెచ్చుందండో. వెరైటీ కోసం శోభన గదిలో స్వీట్లు బదులు చింతకాయలు పెడితే అల్లుడికి డౌట్ రాదు? సాంప్రదాయం ప్రకారం కాదు, ఇన్కమ్ ప్రకారం. ఎలాగెలాగెలాగా? అకౌంట్స్ రాసినప్పుడు సంపాదన కుడివైపు, ఖర్చులు ఎడమవైపు రాస్తాం. అందుకే అమ్మాయిని ఎడమవైపు, అబ్బాయిని కుడివైపు కూర్చోబెడతాం. భగవద్గీత అంత బరువు లేకపోయినా అందరూ ఉన్నంత విషయం ఉంది నాయన. కానీ మీ దగ్గర ఏ విషయం లేదు. హలో. ఏంట్రా పెద్ద ఫ్యామిలీ మ్యారేజ్ చేస్తున్నావంట? మ్యారేజ్ చేయట్లేదు, మేనేజ్ చేస్తున్నాను. అదేంటి, అసలే వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం ఉన్నావు కదా. అవునరా, పాపం పెళ్లి కూతురు లేచిపోతే వాళ్ళ బాబు నేను ఊర్లన్నీ వెతికి వెతికి తీసుకొచ్చి సెట్ చేసిన సంబంధం రా. బిజినెస్ లో లాస్ అయిందని ఆ అప్పుల్ని కట్టిన డబ్బులతో కవర్ చేసుకుందాం అని పెళ్లి కొడుకు ఫాదరు, నడతెప్పిన కూతురు కడుపు కవర్ చేయడానికి పెళ్లి కూతురు ఫాదరు, వీళ్ళిద్దరు ఈ సీక్రెట్లు మేనేజ్ చేస్తూ నేను మ్యారేజ్ చేస్తున్నాను. నీకు సెల్ఫీ సీక్రెట్ చెప్పనా? ఏంట్రా అది? పాపం ఆ పెళ్లి కొడుకు అమ్మాయి గుణవత్ అనుకుంటున్నాడు, గర్భవత్తం తెలియదు ఎడవకే. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. జాగ్రత్త. నా సంగతి పక్కన పెట్టి గానీ ముందు నువ్వు జాగ్రత్త. అసలే నీకు నోటి దోలు ఎక్కరోయ్. కామన్ గా గోడ చెవులు ఉంటాయి కానీ ఇక్కడ మైకులు ఉన్నాయి, అందుకే మైక్ దూరంగా వచ్చి మాట్లాడుతున్నా. ఓకే, ఉంటా, బై. Te gusta la música, es muy bonita. ఇదండి మనోడి క్యారెక్టర్. ఈ సెల్ఫీల పెచ్చ నోటి దోలతో ఏం చేస్తాడో చూద్దాం. అవునరా, ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏ నచ్చలేదు? ఆరు సబ్జెక్టులు, ఆరుగురు లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. లా కాదు, ఎదురుగా లా ఉంది. వద్దన్న మందు కొట్టించావు. నీ నోటితో మేనేజ్ చేయి బావా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూస్తే తెలియట్లా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. ఆయన చూడు ఎలా ఊగిపోతున్నాడో. వీడు ఇలా ఊగకుండా స్టడీగా ఉంటే గవర్నమెంట్ ఊగిపోద్ది. ఈ దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగితే ధర్నాలు, రాస్తారు ఒకరు చేస్తారు. కానీ మందు రేటు పెరిగితే ఒక్కడన్నా ధర్నాలు, రాస్తారు ఒకరు చేశారా? అది తాగుబోతులు గొప్పతనం. అలాంటి తాగుబోతుల్ని ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్పి హింసిస్తారా? అసలు మందు ఎందుకు తోతాడో తెలుసా సార్ మీకు? ఎందుకు బాబు? లవ్ ఫెయిల్ అయిందనుకో, లవ్ సక్సెస్ అయిందనుకో, జాబ్ రాలేదనుకో, జాబ్ వచ్చిందనుకో, ప్రమోషన్ రాలేదనుకో, ప్రమోషన్ వచ్చిందనుకో, లవ్ లేచిపోయిందనుకో, పెళ్ళం ఊరట్లేదనుకో, పెళ్లి కాకొకడు, పెళ్ళి అవుతుందనుకో. ఇలా రకరకాల ఎమోషన్లు తట్టుకోవడానికి రెండు పెగ్గులేసి వాసన రాకుండా పానేసి ప్రశాంతంగా ఆహా బావచ్చి బిర్యానీ ఇంటికి తీసుకెళ్తుంటే మీరు ఇలా డ్రంక్ డ్రైవ్ టెస్ట్ పెట్టి తాగుబోతులను ముద్రేసి స్టేషన్ చుట్టూ తిప్పి కోట్ల పైన వేసి టీవీలో టెలికాస్ట్ చేసి మా మందు బాబుల పసి హృదయాలతో ఆడుకుంటారా?
ఫుల్ పట్టీ డ్రంక్ టెస్ట్ క్యాన్సిల్. పేపర్లను చెక్ చేసి బళ్ళని పంపించండి. ఎవరిని పట్టుకుని పేపర్లు అడుగుతున్నావు? రోజు పేపర్లు పడేవాడిని పట్టుకుని ఆఫ్టర్ ఆల్ పేపర్లు అడుగుతావా? బాబు ఎవరో తెలుసా? సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఇన్ లా ఆఫ్ సత్యమూర్తి, కమిషనర్ గారి అల్లుడు. ఇప్పించిన తొక్కలో టిక్కెట్లు, దానికి కమిషనర్ గారు అల్లుడు. నైస్ గై. బైక్ కొట్టేశా, అందుకే నిన్ను కమిషనర్ కి అల్లుని చేశాను. మైండ్ వసుకుని బయటకు వినిపించిందా? సార్, కమిషనర్ గారు ఇరుట్లోనే వస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏది మీ మామగారికి చెప్పకండి సార్. ఇక్కడ జరిగింది మీరు కూడా ఆయన చెప్పకండి. పద బావా. అవును, ఇంతకు ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకుందాం. దేనికి? శోభనానికి. సారీ, నోడదోల, అదే పెళ్లికి. దానికి నా పర్మిషన్ కావాలేమో. మా అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం నీకు? అంకల్, వర్షంలో అందరూ తడుస్తాడు కానీ కొందరే దాన్ని ఫీల్ అవుతాడు. ఇప్పుడు వర్షం మీ అమ్మాయి, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది నేను. పోలికి బాగాలేదు అనుకుంటా, పోనీ ఇంకోటి చెప్పనా? చాలు సార్. అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు బేస్తున్నావు. ఇంకోసారి ఇలా వచ్చావు అనుకో, కమిషనర్ చెప్పిన ప్రమోషన్ కాదు కదా, పోస్ట్ పిక్ ఇచ్చేస్తాను. ఎలా? ఏంటి ఇలా సీరియస్ అవుతాడు? కమిషనర్ ఏంటి? పోలీస్ కమిషనర్ చెప్పి ప్రమోషన్ పెంచమని ఓ నష్ట పెట్టేస్తున్నాడు. కమిషనర్ నీకు తెలుసా? వాళ్ళ కూతురు నన్ను పెళ్లి చేసుకోమనంత బాగా తెలుసు. మరి చేసుకోవచ్చుగా అంకల్. నన్ను ఆపు శ్వేత. సార్, వాడిని ఎప్పుడో చూసారా? పండు కోతకు బిగ్గు పెడితే ఎలా ఉంటుందో, అచ్చం వాడు అలా ఉంటాడు. వాడు వాడు ఎలా ఫేసు అయినా అలాంటి కూతురు నేను అలా చేసుకుంటాను సార్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాడిని పగలు చూస్తే దరిద్రం, రాత్రి చూస్తే నాశనం. రషీద్ కు ఎన్కౌంటర్ కర్నే కెలి ఆర్డర్ సాయ సాబ్. టీకే కర్దో సార్. కమిషన్ సార్ మీ పర్మిషన్ దే దియా. నన్ను క్షమించండి సార్, ఒంటికి దొరదైతే జాలి రోషన్ రాసుకోవచ్చు కానీ నోటు దొరదకి మందు లేదు సార్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ కమిట్ అయ్యాడు, నేను కంటిన్యూ చేశాను. ఇదంతా దరిద్రుడి వల్లే సార్. థమ్స్అప్ తాగి ఇవాళ ఏదోటి క్షమించండి. బావా, నీకు నేను ఇచ్చిన పొజిషన్ అంటే, నువ్వు పడుకున్న పొజిషన్ అంటే బావా. నిన్ను నేను కమిషనర్ కి అల్లుడి చేస్తే నువ్వు ఇలానే రా బిహేవ్ చేసేది? ఐపాడ్ మీద ఉల్లిపాయలు కట్ చేసుకునే వాళ్ళ ఉన్నాడు, వీడి కాళ్ళ మీద పడ్డావేంట్రా? నీ చెప్పిన ఫ్రెండ్ వీడే సార్. ఎస్, ఆ ఫ్రెండ్ నేనే. అయితే ఏంటి, నా మాట విను. ఎలా బాయ్, నోట్లో నాలుగు లేదు పాడు లేదు, ప్రతి అర్థమైన ఎదవికి భయపడిపోతుంటావు. ఎవడయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? అమ్మా, ఏంట్రా బావా, వీడు చేయి చూపించడం, వాడు ఆపడం, ఎవర్రా ఈ కిండల బ్యాచ్? అయినా పట్ట పగులు వాచ్మెన్ లేసుకుని తిరుగుతున్నావు, ఎవర్రా నువ్వు? అసలు ఎవడు నువ్వు? ఎవడైతే లాగట్టి నీ తెల్లంటి మళ్ళీ చెయ్యేసావు నువ్వు. ఆడేంట్రా అలా కొట్టేశాడు? ఆయనే కమిషనర్. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఉతికినట్టు ఉతుకుతారా సార్? కాదు, బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతకండి. రాజా, నా కూతురు ఇష్టపడింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మీ పెద్దవాళ్ళని తీసుకురా, ముహూర్తాలు పెట్టుకుందాం. నమస్తే బాబా. బాబా, వాట్స్ అప్ బాబా? గ్రహాల్లో వాట్స్ హ్యాపెనింగ్, జాతకంలో వాట్స్ గోయింగ్, దోషాల్లో వాట్స్ కమింగ్, వాట్ ఈజ్ వాట్, అన్ని చెప్తా. వాట్స్ అప్ బాబా? ఓ థమ్స్అప్. నేను తాగనండి. వాట్సాప్ మంత్రిని సత్యనారాయణరాజు గారు తాగొద్దు అన్నారు, ఇది శివనప్ తాగొద్దండి. థమ్స్అప్ శివనప్ కాదండి, వాట్సాప్ వాట్సాప్. ఈవిడ మా ఆవిడండి. అమ్మ నా జమ్మర పుస్సా. ఏమిటమ్మా, నేను ఒకటంటే మీ ఆయన ఒకటంటాడు? మీ ఆయనకి ఎవడు చెవుడా? నా పేరండి జ్యోతిలక్ష్మి అండి. ఫోను సిమ్లాగా మీ ఎడుపు ఇచ్చేదారు. బాబా, ఏమన్నా అడగాలనుకుంటే నన్ను అడగండి, దీని చెవుడు. అసలు నన్ను ఏమడు దోరొచ్చారు? మా అబ్బాయికి అమ్మాయిని చూసాం, ఇద్దరు జాతకాలు చూసి చెప్పండి. వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే కలిసి ఉండడం కష్టం, విడిపోతారు. చోడా విసుకిల్లా కలిసిపోతారా బాబా? కాలి తెగిపోతారు. మాకు కాల్సింది కూడా అదే బాబా. వాట్సాప్ ఏవే తాలి బలం, మెట్రో పిల్లర్ అంత స్ట్రాంగ్ గా ఉందట. ఇప్పుడు గొడిగెందుకండి? మన వంశీ ఒడిగి అది లేదు కదే. సౌండ్ మీరు మీరు గనక కాసేపు ఇక్కడే ఉంటే నా చావు కారణం మీరేనని
పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇప్పుడే చచ్చిపోతానరా. జాతకం రాయడానికి ఫీజు కావాలా బాబా? మన వాట్సాప్ ఒరే, మీ చెవుడితో నా ఫీజు ఎప్పుడో ఎగిరిపోయిందిరా. మీ ఫీజు వద్ద ఏమొద్దు కానీ ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఫీజు వద్దా బాబా? ఇది మాత్రం నేను పడిందా బాబా? ఏవే ఫీజు తీసుకోరాంటే విన్నావా? బాబాల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారన్నమాట. ఉంటారు ఉంటారు. వెళ్ళు బాబు, వెళ్ళి వస్తాం బాబా. రావద్దు బాబా, కొంచెం చెవుడు. రాజా, మీ మామగారు చాలా బాగుందిరా. అవునండి, కారు చాలా చిన్నగా ఉంది, కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చోట్లేదు. లేదు, ఏషియన్ పెయింట్స్ చేయించారు. బాబాయ్ పిన్ని, మీ ఇద్దరు మీ చెవిటి మిషన్లు తేలేదా? చెవిటి మిషన్లా? అవి తెచ్చుకుంటే అవమానం కదరా. చూడు, నాకెంత లిప్పి గ్రిప్ ఉందో నువ్వే చూద్దు గాని. ఇది మా బాబాయ్ అండి, ఈవిడ పిన్ అండి. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే వీళ్ళే నాకు అమ్మ నాన్న పెంచారండి. అయ్యయ్యో, చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారా? అవునండి. నెక్స్ట్ మంత్ మేము కూడా పోదాం అనుకుంటున్నాం. మీరు రండి, అంతా కలిసి పోదాం. బామ్మగారు మీరు తప్పకుండా రావాలే. నేనేమన్నాను, తనేం చెప్తున్నాడు? ఆ దేవుడు మా బాబాయ్ కన్నబేరి కనెక్షన్ ఒకటి మర్చిపోయాడు, ఈయన చెవిటి మిషన్ ఇంట్లో మర్చిపోయాడు. ఈ నాన్ సింక్ నారాయణతో ఎలా ఎగుతున్నావమ్మా? ఏం మాట్లాడాలనుకున్నా నువ్వే మాట్లాడమ్మా. పాట ఇప్పుడు నేను పాట వింటండి. ఎప్పుడో నా పెళ్లి చూపుల్లో పాడాను, అది వినే ఈయన పడిపోయారు. అంటే పాట అంటుందేంటి? సేమ్ టు సేమ్, ఈయన గడ్డం గీసుకుంటారు, ఆవిడ గీసుకోలేదు, అంతే తేడా. రే, వీడో శంకరాభరణం, అదో సిరిసిరి మువ్వ. బాబు, కొంపదీసి నీకేం లోపం లేదు కదా? లేగే, అదికి లేదంటే లేదండి. చదువుల్లో, ఆటల్లో, పాటల్లో, అన్నిట్లో ఫస్ట్. అమ్మయ్యా, బతికిచ్చాడు. ఇంతకీ వియ్యంకుల వారు ఏం చేస్తుంటారో? పోలీస్ కమిషనర్. ఓ, కమిషన్ ఏజెంట్? పోలీస్ డిపార్ట్మెంట్. ఓహో, డిపార్ట్మెంటల్ స్టోర్ అండి. పోలీస్ పోలీస్. ఓ, వర్కర్. పోలీస్ కమిషనర్ కాదండి, మిషన్ కుడతారంట. మన పెళ్లి బట్టలన్నీ అన్నయ్య గారికి ఇద్దాం, డబ్బులు మిగులుతాయి. ఇవ్వడం మానేస్తానండి. అమ్మాయి ఐఫోన్ 6S లో ఎంత స్లిమ్గా బాగుందో. కట్నం అడగడానికి మీకు నోరెలా వచ్చింది? అన్నయ్య గారు ఈయన కట్నం అడుగుతారు, పైసా కట్నం కూడా ఇవ్వకండి. కట్నం అడుగుతాడే, అమ్మాయి బంగారంలా ఉందండి, పైసా కట్నం ఇవ్వద్దు. అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయకరా, ఈ చెవిటి సంబంధం క్యాన్సిల్ చెయ్యి. అమ్మా, నువ్వు వాళ్ళ లోపాన్ని చూస్తున్నావు, నేను వాళ్ళలో మంచితనాన్ని చూస్తున్నాను. రాజా, తాంబూలాలు పుచ్చుకుందాం. ఈశ్వర్ జీసస్ అల్లా, నువ్వు వచ్చిన దోసేచ్చు కదా. నో, నా వల్ల కాదు. అంటే నువ్వు కింద పడిపోతే నీ పర్సు గొలుసు కొట్టేస్తాడా? నాకు భయం. అవి నీకేస్తాను, నన్ను దోసేరా. కాకా, నువ్వు కేక. ఇదిగో తీసుకో. నిన్ను తొయ్యలేను బాహుబలి. వామ్మ, ఆ సెల్ ప్లేస్ లో నా హెడ్ పగులుంటే ఇంత భయంకరమైన చావు నాకు వద్దు. దేవుడా, నన్ను కాపాడి వేరే చావును ప్రసాదించు. రే, ఎవరన్నా కాపాడరా ఇక్కడ? ఎవరిది నా కావుకేక? కావుకేక కాదు, కావుకేక. హుబారియు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేస్త్రిని, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలిగా. తెలుసుకో, ముగ్గురా మేస్త్రి.
ఇస్త్రీ బట్టలు వేసుకున్న మేస్త్రి కనపడ్డా? ఇప్పుడే కిందికి వెళ్ళా. కొత్త సిమెంట్ బస్తలు కమ్మొస్తున్నాడు. జబర్దస్త్ అనసూయ. కాదండి, మా ఆవిడ అనసూయ. అమ్మా, అదిదే అదే మేస్త్రి వెనకాలే వెళ్ళింది. నా అనుమానం నిజమైందన్నమాట. దీన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బతుకు చాటుగా బండిలో జీవిత గారి ముందు నిలబెడతా. అరే విపి, నా పేరు మీకెలా తెలిసింది సార్? అది నేను చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు వెళ్ళాల్సింది అటు కాదు, ఇటు. ఇటు ఏమెక్కాలి సార్? ఏమెక్కర్లేదు, నేను దోస్తే సరిపోతుంది. ఏమే, నువ్వు ఆ మేస్త్రి గారిని వదలవా? అమ్మో, మేస్త్రిని వదిలేస్తే నేను బతకలేను. ఓహో, అంత దాకా వచ్చిందా వ్యాపారం? ఆయన భార్య కాళ్ళు భర్త పట్టుకుండండి, మీరు కాళ్ళు వదలండి. ముందు వదిలేస్తే నేను పోతాను. అందుకే తమ్ముడు వదలమంటుంది. అప్పుడు జబర్దస్త్ కామెడీ బాహుబలి. నువ్వు ఇంకా పోలేరా? నేను దాగే ఈ మందుకే అవమానం. నిన్ను పైకి పంపిస్తే బాధ్యత నాది. నీ సెల్ లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండి సచ్చింది కనుక అదే మేస్త్రి సెల్ అయితే ఫుల్ బ్యాలెన్స్. స్టేట్ అయినా సెంటర్ అయినా పొగరైనా పవరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. అమ్మదానమ్మ బత్తాగో. ఇంకొకటి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాలండి. ఈ టైం లో గెస్ట్ అపీరెన్స్ ఏంట్రా చెప్తున్నా? ఇంతకు ఎవడరాడు? ఎస్ఐ అంకుశం ఇక్కడ. డిపార్ట్మెంట్ లో గబ్బర్ సింగ్ అంటారు, అపార్ట్మెంట్ లో బబ్బర్ షేర్ అంటారు, క్రిమినల్ సిక్స్ ప్యాక్ కేసుల సింగం అంటారు. ఇక్కడ నుంచి పడితే శ్మశానంలో ఉంటారు. దీనికి అంతటి కారణం నువ్వే కదా. Yes, you are under arrest. I wanna follow you. అక్కడే బుండు ఇప్పుడు పుడుస్తున్నా. అనసూయ మేస్త్రి కమ్ము. ఏయ్, ఈ టైం లో హెచ్పి గా సెంట్రా కాల్చి పాడేస్తా నా కొడక. పైకి పంపించే బాధ్యత. ఏమి చూస్తున్నారా? పర పర పరంప పంపర పర పరంప రంపం. అంకుశం రాజశేఖర్ చెప్తానో ఇల్లే నువ్వు చెప్తా నేను? అరే, నువ్వు చెప్పినందుకనే నీ సంగతి ఇట్లా కదా ఆవరా. నేనేం చేస్తున్నా మీరు చూడాలి. పరా పరా ఇలా కట్టేస్తే మాతో పాటు నువ్వు కూడా పోతారా? మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. పరా 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 పరా. పగిలింది బాహుబలి. యువర్ ఆనర్, నన్ను నిర్భయ కేసులు కాల్ చేయండి, తాడా కేసులు ఉరి తీయండి, కసబ్ కసిన్ నుంచి చెప్పి ఎన్కౌంటర్ చేసేయండి, ఏదో చేయండి సార్ ప్లీజ్. నేను ఏదో చేసేయండి సార్. చేద్దాం చేద్దాం. రే బాబు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, కాఫీ చెప్పండి. నాకు బూస్ట్. ఇదిగో చూడు తమ్ముడు, ప్రపంచంలో ఫేస్బుక్ అకౌంట్ లేనోడు ఉంటాడేమో కానీ పిల్లాల బోర్ లేనోడు మటుకు ఉండడు. ఒరే బావా, నువ్వేంట్రా ఇక్కడ? నేను అర్జెంట్ గా ఇప్పుడు చచ్చిపోవాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా. అదేంటి బావా? నువ్వు పెట్టిన ఫిగర్ ఫిట్టింగ్కి నా కాపురం స్టాక్ మార్కెట్ లో కుప్పకూలిపోయింది. నీ చెల్లి నన్ను చచ్చిపోమని చెప్పింది. సిస్టర్ దగ్గర సింపతి వర్కౌట్ అవ్వాలంటే నువ్వు శవం అవ్వాల్సిందే. నన్ను శవం చేసింది ఎవరు? ఒక్కడున్నాడు గోపిచంద, అల్కాపురి నాగరాజు అని. సాకే కేరా పడ్రసి నాగరాజురా, పెట్రా సంతకం పెట్టు. అరే బావా, వాడు నాకు తెలుసురా, ఆడి స్థలం కబ్జా చేస్తే ఆడే నేను చంపేస్తారా? అంటే ఇప్పుడు మన స్థలాన్ని ఎవడో కబ్జా చేశాడనా? ఎవర్రా వాడు?
రానివో. టైగర్ బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ వీరప్పన్ బిల్లాడన్ అది జాతి జంతువు. నేను జాతీయ జంతువు. జంతువు అయితే జూకెళ్ళు రా, నా జోలికి వస్తే చంపేస్తా. నాకు అవసరం కూడా అదే. నీకు దమ్ముంటే నన్ను చంపరా. థర్టీ మీటర్స్ దూరంలో వాడు, 25 మీటర్స్ దూరంలో నేను. యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్లో ట్రాక్టర్. సెవెన్ ఫుట్ స్టెప్స్ వాడివి, 6 ఫుట్ స్టెప్స్ నావి. వాడి చేతిలో కట్టి సైన్ తీట, నా తల కాస్ట్ తీట. నా ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే నా తల కట్టు. ఈ క్యాల్కులేషన్స్ కరెక్ట్ అవ్వాలంటే వాడు 45 డిగ్రీస్కి రావాలి. థ్యాంక్ యూ సుకుమార్. నీకు దమ్ముంటే 45 డిగ్రీస్కి రారా. క్వార్టర్ తెలుసు, హాఫ్ తెలుసు. ఈ 45 డిగ్రీస్ అని క్వార్టర్కి ఎక్కువ, హాఫ్కి తక్కువ. కొంచెం కొంచెం ఓకేనా? పర్ఫెక్ట్. నౌ స్టార్ట్. నేను చావలేదండి. అరే వీడి తల తగ్గిపోయిందేంటి? అయినా మా సుకుమార్ మాస్టర్ అక్కడ నేను ఎలా తప్పాను? మీరేంట్రా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? రండి అమ్ము చేసేయండి. సామాన్యుడు కాదు. ఎవడ్రా నువ్వు? సార్ దీని సార్ సెల్ఫీ రాజాన్ని. సార్ ఈ చావుకి స్టోరీ స్క్రీన్ పై దర్శకత్వం అన్ని నేనే సార్. కర్త కర్మ క్రియేం కాదు, వీడిని చంపింది నువ్వు కాదు, నేను. సార్ ఇది తొండి సార్. తొండి లేదు, తోటకూర లేదు. కాల్ ద ప్రెస్. నాగరాజ్ అనే ఈ బస్తీ గ్యాంగ్స్టర్ రోజుకో విధ్వంసం సృష్టిస్తున్నాడు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని పారిపోయేలా చేస్తున్నాడు. అందుకే నేను వచ్చాను. బతకాలంటే బ్యాంక్ లోన్ ఇస్తాను, బిజినెస్ చేసుకోమన్నాను, చంపుతానన్నాడు, సచ్చాడు. సార్ మీరు చేసిన ఎన్కౌంటర్ అచ్చు తప్పు. నేను అహింసావాది. క్రిమినల్స్ ని మనం గాలిస్తే ఎన్కౌంటర్, అదే క్రిమినల్స్ మనం పవర్ గా చేసి వాడికి వాడే నరుక్కుంటే గాంధీ కౌంటర్. నేను గాంధీ అయ్యవాదిని. విజయశాంతి పోలీస్ డ్రెస్ వేసుకుంటే కర్తవ్యం, అదే మానవతావాది పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఈ అంకుశం. మరి వాడు గ్యాంగ్ అంటే మీకు భయం లేదా? తెల్లోడి పవర్ కి గాంధీజీ భయపడితే ఇండియాకి 4G వచ్చేదా? అర్థం కాలేదు. అప్డేట్ అవ్వండి. మీరా? మీరేంటి సార్ నన్ను ప్రశాంతంగా చావనివ్వరా? ఇదిగో పెళ్ళం వదిలేస్తే చచ్చిపోవాలనుకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఏంటి ఫ్లాష్ బ్యాక్? అది మా పెళ్ళైన 10వ సంవత్సరం. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో ఎవరు విష్ చేయడం లేదు. కోపం వచ్చింది, స్టేషన్కి వచ్చాను. అక్కడ ఎవరు నన్ను విష్ చేయలేదు. బాధేసింది. అంతలో చిరుగాల మధ్య చిరునవ్వు చూశాను. లేడీ కానిస్టేబుల్ సునంద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అమ్మాయి అలా అనగానే ఏఆర్ రహమాన్ డైరెక్ట్గా నా పక్కకు వచ్చి ఆర్ఆర్ వాయించినట్టయింది. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఇంటికి వస్తారా? రండి సార్. మీరు లైట్ ఆఫ్ చేయండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకోవాలి. ఆ చీకట్లో ఒకసారిగా క్యాండిల్ వెలిగింది. హ్యాపీ బర్త్డే టు యు. ఆ కాంతిలో నా పెళ్ళం సూర్యకాంతం, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరూ ఉన్నారు. అలా సునంద నాకు థ్రిల్లిద్దామనుకుంది, కానీ నేనే వాళ్ళకి షాక్ ఇచ్చాను. ఆ తర్వాత ఏమేం సార్? నా పెళ్ళం నన్ను వదిలేసింది. అయినా నేను చచ్చిపోయినా మీకంటే సిగ్గులేదు సార్. నువ్వు ఎన్నన్నా నాకు కోపం రాదు, ఎందుకంటే నీ వల్లే నాకు సీఏగా ప్రమోషన్ వచ్చింది. నీ భార్యను నేను కన్విన్స్ చేస్తాను. పద సార్, అక్కడ ముసలిది ఉంది, అది పెద్ద లెజెండ్. మనం చూస్తే లైన్ అవుతుంది. అది లైన్ అయితే నేను డిక్టేటర్, తొక్కి పాడేస్తా.
అరే వద్దు సార్, నా మాట వినమయ్యా. ఏమవుతో నేను సార్, రిస్క్ తీసుకోవడం అంటే రస్కు తినంత ఈజీ నాకు. పిలు నీ భార్యని. శ్వేత శ్వేత, ఇది మన ఇద్దరికి కనబడుతున్న కొంచెం గట్టిగా పిలు. శ్వేత 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 శ్వేత. అదేంటి బ్రదరు, నీ భార్య బాబు బొమ్మలా ఉంటదన్నావు, ఈవిడేంటి బాబు గారికి అమలా ఉంది? ఇదే ఆ డైనోసార్. ఏరా మళ్ళీ వచ్చావు, మాటలతో చెప్తే సరిపోదా? డైనోసార్ అక్కడ ఆగిపో. మ్యాటర్ ఏంటో చెప్పండి రా. ఈ నా కాపురాన్ని పునర్నిర్మించడానికి వచ్చిన ఇంజనీర్. నిర్మించడానికి దేవన్న అమరావతి. శ్వేత నువ్వు ఉండు అమ్మ, ఒక్క నిమిషం ఆగు. చూడు శ్వేత, మొగుడు వదిలేసిన వైఫ్, పాస్వర్డ్ లేని వైఫై ఒకటే. ఎవడికి దొరికితే వాడు ఫ్రీగా కనెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. నా మాట విని వెంటనే నీ హస్బెండ్ తో కనెక్ట్ అవ్వు. సో యు డోంట్ నో హిస్ ఎ బిగ్ వుమనైజర్. శ్వేత ఆగు ప్లీజ్. అతను చూడటానికి బ్యాంక్ మేనేజర్ లా ఉంటాడు, వుమనైజర్ అంటావు ఏంటి? అరే మీరు నన్ను బ్యాంక్ మేనేజర్ అనుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నావా? చేసింది చాలు గాని, అసలు పెళ్ళయిందరా నీకు? పెళ్ళవడం వదిలేసిపోవటం రెండు అయిపోయాయి. నువ్వు తింటానికి పులిహోర లేదు కానీ పక్కోడికి బిర్యానీ తినిపించడానికి తీసుకొచ్చావేంట్రా? నీతో డిస్కషన్ అంటే అంకుశం ఆవేశాన్ని ఆపద్దు. తాతేడి తాత, తాత ఎక్కడ పిలు? ఆయన లేడు. ఏం బయటికి పోయాడా? పైకి పోయాడు. ఎలా అమ్ములు? నీలా నస పెడుతుంటే లాగొక్కటిచ్చాను. అయిపోయింది బాబా. ఒక అమ్మాయి అడవటానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఒక అబ్బాయి అడవటానికి ఒక అమ్మాయే కారణం. మన కోపం రావాలంటే కారణం ఉండాలి, అదే పిల్లల కోపం రావాలంటే మూడు ఎదుర్కొని ఉంటే చాలు. ఇంతకీ నీ కదా అండి బ్రదర్. వస్తున్నాను బ్రదర్. ఒకసారి రిలీగా ఇంటికి వెళ్ళాను బ్రదర్. టీవీ ముందు కూర్చుని మా ఆవిడ చూస్తున్న టీవీ సీరియల్ చూసి కోపం వచ్చి ఛానల్ మార్చేసింది. మరి మీ ఆవిడ ఏం చేసింది? నన్ను మార్చేసింది. ఏంటి గౌరవ్, వీళ్ళ పిల్లలు వదిలేస్తే సిగ్గు వదిలేసినట్టున్నారు. ఏంట్రా డిస్టర్బెన్స్? ముందు షట్లు వేసుకోండి, చూడలేకపోతున్నాం. రాత్రి అంతా బాగా ఎంజాయ్ చేసాం కదా? అవును సార్. ఏమయ్యా చూడడానికి వెజిటేరియన్ లో ఇలా నాన్ వెజ్ పనులు చేయడానికి సిగ్గులేదు? సార్ నోరు తెచ్చి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేసా. ఓ మై సన్ ఇలియోన్, నువ్వు ఉండగా ఇలాంటి గోడం చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏమైందయ్యా? ఏమైందా? తీసుకెళ్లేదనే కుళ్ళు ఎదవకి. ఈ రోజు నువ్వు కూడా ముగ్గురు కలిసి మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు, ఆ బాధను మర్చిపోవడానికి రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మా దోస్తుని డ్రాప్ చేసారా? ఉంటాను సార్, ఈ రోజు మళ్ళీ సార్ ఎంజాయ్ చేద్దాం. ఏడు దోస్తులు కాదు దోస్తు. బతుకున్నప్పుడు ముగ్గురు నేర్పించినారు, సచ్చీలు నడుస్తాడారా? డ్యూఎల్సి ముద్దన్నా డ్యూఎల్సి ముద్దన్నా అని 100 సార్లు చెప్పా, ఫోన్ డెడ్ అయ్యేదాకా తెలియలేదు. నాగరాజ్ గారి మరణంపై మీ స్పందన సార్? నాగరాజ్ అన్న చచ్చిపోయాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఫుల్ బాటిల్ ఎత్తాడంటే పూర్తి వరకు దించేవాడు కాదు. 36 రేప్ కేసులు ఉన్నా పాపం మన మధ్య సామాన్యుడిగా మెలిగేవాడు. బస్సులు తగలబెట్టాలన్నా కబ్జాలు చేయాలన్నా పాపం ముందుండేవాడు మహానుభావుడు. కనుక ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన కాలనీకి నాగరాజన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరి నమస్తే. నమస్తే అమ్మా. చవరుగా ఏమైపోతే మీ ఆడిపోతే నేను లేనా? ఈయనపోతే నేను లేనా? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నాగరాజన్ పెద్దగా ఇప్పుడు చెప్పండి, నేను గ్రాండ్ గా చేస్తాను. మా మొగుడు ఫోటోకి దండేసిన వాడు ఫోటోకి దండకపోతే నా పేరు కాదు. నమస్కారం వాట్సాప్ బాబా. అమ్మ వాట్సాప్ మళ్ళీ వచ్చారంటరా? మర్యాద మనసులో ఉంటే చాలు బాబా, లేచి నిలబడక కూర్చో బాబా. మీ మీద మర్యాదతో కాదురా నేను నిల్చుంది, భయంతో. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు పెట్టిన ముహూర్తానికి పెళ్ళైంది బాబా. పెళ్లికి మిమ్మల్ని పిలుద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు కానీ మాట్లాడారు కదా. నేను మాట్లాడలేదా? ఒరే గొంతు చించుకొని మాట్లాడారు. మీ మీద కోపంతో 5 ఫోన్లు కూడా పాలగొట్టారు. ఒరే ఇప్పుడు నా తల పగల కొట్టుకురా. ఒకసారి ఫస్ట్ నైట్ డిస్టర్బ్ అయింది, ఈసారి స్ట్రాంగ్ ముహూర్తం ఉంటే పెట్టండి స్వామి.
వచ్చే నెల 9వ తారీఖు. ఏంటి ఈ రాత్రి 9 గంటలకి? ఈ రాత్రి 9 గంటలకి మూర్తి మోందంటే అది మామ్స్ నా సిచ్యువేషన్. నీ సూట్ కేసు నింపే సొల్యూషన్ నా దగ్గర ఉంది బీమ్స్. ఎలా మామ్స్? ఇన్సూరెన్స్. హలో సార్, మై నేమ్ ఇస్ ఆనంద్ స్వామి, అరవింద్ స్వామి, విజయ కృష్ణ పిల్లే, సోల్మన్ ఫిష్ సార్, ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్, వీ హావ్ వెరీ గుడ్ పాలసీ సార్, 2 పాలసీస్ సార్. ఓకే సార్. సార్, 1 ఇస్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ సార్, 1 ఇస్ నేచురల్ డెత్ పాలసీ సార్. సార్, యాక్సిడెంటల్ డెత్ పాలసీ సార్, పే 1000 సార్, 10,000 సార్. సార్, నేచురల్ డెత్ పాలసీ సార్, 1 lakh సార్, యూ డై సార్, యువర్ ఫ్యామిలీ హ్యాపీ సార్, 2 crore సార్. బట్ డెత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్, బట్ నేచురల్ డెత్ వెరీ ఇంపార్టెంట్. ఎవడ మామ్సీడు? ఇన్సూరెన్స్ ఏజెంట్. నా ఇన్సూరెన్స్ డబ్బులు ఎయ్యరా అంటే నేను చచ్చాక వస్తాయన్నాడు. అందుకే వాడు చచ్చేదాకా ఇక్కడే ఉండమన్నాను. ఈ ఇన్సూరెన్స్ ఉంటే బతుకున్నంత కాలం మనం కష్టపడి కడతాం, మన చచ్చాక ఎవడో ఎంజాయ్ చేస్తాడు. అసలు సార్, నా ఇన్సూరెన్స్ కడతాడా మామ్స్? కట్టడు, స్పీడ్ ఉన్నోడు కట్టడు, కత్తి లాంటి కడతాడు. ఇది చూడు. నా ఫోటో ఎప్పుడు తీసా మామ్స్? అది నీ ఫోటో కాదు, వాడి పేరు రాజా, సేమ్ టు సేమ్ నీలాగే ఉంటాడు. వాడిని మామూలుగా చంపడం కాదు, ముందు నీ పేరు మీద 2 crore ఇన్సూరెన్స్ చేసి ఆ తర్వాత వీడిని చంపేసి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి పోయింది నువ్వేనని నమ్మించి ఆ 2 crore క్లెయిమ్ చేస్తా. ఆ తర్వాత మన ఇద్దరం 50-50. మామ్స్, మరి మిగతా 99,99,999 ఎవరికి ఇస్తారు? నీకేరా? హలో, ఏమండి ఇప్పుడు అమరావతిలో గజం ఎంత ఉందండి? మామ్స్, ఇంత మంచి క్లాజ్ ఉన్నాక లేచేయటం ఎందుకు? వేసేస్తా పోలా. కానీ ఈ క్లాజ్ తో పాటు ఇంకొక ఎదవ క్లాజ్. ఏంటది? మనక ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే వాడి చావులో సహజత్వం ఉండాలి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి మామ్స్? అర్జెంట్ గా నీ గెటప్ మార్చాలి. సేమ్ టు సేమ్, వెరీ గుడ్. మామ్స్, మనకి ఇప్పుడు స్నేక్ కావాలి. స్నేక్? స్నేక్ అంటే మనం ఓల్డ్ సిటీకి వెళ్ళాలి. ఓకే. మ్యూట్ లో పెట్టి సౌండ్ లేకుండా చూస్తున్నా? ఈ సౌండ్ ఇంజనీర్స్తో చచ్చిపోతున్నా. కొంచెం సౌండ్ తగ్గించు. ఎవరా మనవు బొంగుకు బురకేసినట్టున్నా? నా పేరు ఆల్ఖైదా. అమ్మాయి ఫ్రెండ్ వా? కాదే, అమ్మాయి ఫ్రెండ్ అట. ఈ మధ్య సైజ్ 0 ట్రై చేసి ఇలా పొడిగైపోతున్నారు లేడీస్. చూసావా, మీ బాబాయ్ నేను గుర్తుపట్టలేదు, ఆ కాకేం గుర్తుపడతాడు? కావు కావు, జల్దీ ఆవ్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. తల్లిగా పోతుందట. చిచ్చా, ఇక్కడ కోబ్రా కాటరాజు గారు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? కుమారి 21F ఎక్కడ ఉంటాడు తెలుసా? కుమారి 21F? అసలు అది ఎక్కడ ఉంటుందో నాకెలా తెలుస్తుందిరా? మరి ఆడెక్కడ ఉంటా నాకేం తెలుస్తుంది? సారీ మామ్స్, ఆయన ఆ కట్రాజ్ గారి నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఆయన అడగడం ఉంది, నువ్వే ఫోన్ చేయి. ఫోన్ చేయాలంటే బ్యాలెన్స్ ఉండాలి కదరా. బాస్ దగ్గర బ్యాలెన్స్ లేనప్పుడు నా దగ్గర ఎక్కడ నుంచి వస్తుంది? ఏంచుకుంటే వస్తుంది బ్యాలెన్స్. 10 rupees తీసుకో. హ్యా 10. హలో, ఫోన్ లో బ్యాలెన్స్ లేదన్నావు, ఎలా ఫోన్ మాట్లాడుతున్నావు? ఇన్కమింగ్ కాల్ బ్యాలెన్స్ ఎందుకు? ఆ కుర్రోడి నిన్ను నిర్ణయం చేశా. చాక్ పీస్ అంత లేవు, ఈ డమ్మి కార్డ్ ఇచ్చి ఈ కాగ్యాన్ని మోసం చేస్తారా? చెప్తారా నీ సంగతి? మీరేం పీక్తారా నన్ను? మా అమ్మ బేగం బెంగాల్ టైగర్ వస్తే మిమ్మల్ని చీరేస్తుంది. మా మాన్స్ ఢిల్లీ డామన్ మెన్ రా. మీ అమ్మీ కబులా క్యాతు అమ్మీ. జేమ్స్, ఈడి ఫోర్స్ చూస్తుంటే వీళ్ళ అమ్మ ఫోర్స్ ఏమన్నా ఎందుకైనా మంచిది. నీకేంటి మామ్స్ భయం? కూర్చో కూర్చో. రే, ఎవరనుకున్నారు రా. అమ్మాయిలుగా ఇప్పుడు తిన్ని కష్టాల. నిజంగానే వాళ్ళమ్మ బెంగాల్ టైగర్ తీసుకొచ్చాడు రా. అది బెంగాల్ టైగర్ అయితే నువ్వు సింహం 1-2-3 అన్నా. ఇది ఓల్డ్ సిటీగా, దొరికితే ధనియాలు దంచాడు దంచేస్తాడు. పద 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 పద. అసలు మన పేరు దానికి ఎలా తెలిసింది రా? మామ్స్ మామ్స్, వెళ్ళి దాని పేరు కూడా అడిగి తెలుసుకోనా? ఈరోజు ఈ చేతి సంచి నిండి పోవాలి. ఈడేంటి గోన్ సంచి చేతి సంచి అంటాడు? ఏంట్రా నిండిపోయినట్టు చేస్తాడు. ఏంటంటే నిజ ఎలా పరిగెడుతుంది?
ఒక ఆడదాన్ని మగాడు చేజ్ చేస్తాడు కానీ ఇక్కడేంట్రా ఒక ఆడది ఇతర మగాడిని చేజ్ చేస్తుంది. అసలు మీరు పోలీసేనా? అక్కడ అన్యాయం జరుగుతుంటే చేజ్ చేయకుండా ఏంటి మాట్లాడక? అమ్మ దానమ్మ బత్తాయో, మనకు కలెక్షన్ కావాలి కానీ చేజ్ ఎందుకు? బురతకు విధవ, బురక వేసుకుని గెట్టం పెంచుకున్న మాత్రం టెర్రరిస్ట్ కాదురా. బాంబులు వేసి మర్డర్ చేస్తేనే టెర్రరిస్ట్ అంటారు. ఇది కూడా అంతే. కలెక్షన్ బ్యాగు ప్రూఫ్ ఇది. ఈ అదో ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది అనుకుంటా. ఎందుకు ఎక్కడ సచ్చాడు? పక్కనే సార్, ఆడ అసలే టెర్రరిస్ట్. ఆడ దగ్గర ఒక బాంబు ఉందంటే అందరూ పేలిపోతాం. ఈ మొత్తం ఇంజక్షన్ తో దాన్ని పడేస్తా, ప్రమోషన్ కొట్టేస్తా. చూద్దాం. చెప్పవే, నువ్వు తాలిబానవా, లష్కరే తోయిబావా, ఐఎస్ఐఎస్ వా, ఐసిఐసి వా, కేఎఫ్సి వా, హెచ్డిఎఫ్సి వా, ఇండియన్ ఓవర్సీస్ వా? అయ్యి బ్యాంకుల పేర్లండి. నేను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు కౌంటర్ లేస్తే ఎన్కౌంటర్ అయిపోతావు, అవుట్. సారీ సార్. ఇలాంటి వాళ్ళ వల్లే బాలీవుడ్ లో హీరో భార్య దేశం వదిలి వెళ్ళిపోదామని ప్రెజర్ చేస్తుంది. మేం బజరంగి భాయిజాన్ అంటే మీరు తాలిబన్ తాలింపట్టారు. నీ జిహాదీకి సమాధి చేస్తా. చెప్పవే, నీ వెనక ఎవరెవరు ఉన్నారు? ఈ సీఏ అంకుశం తోటే కామెడీలా? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఇది కొండపల్లి విద్యుత్ ప్లాంట్ లో తయారైన మేలిం కరెంటు. దీంతో షాక్ ఇస్తే నీ అయ్య సిరియాలో, నీ తాత తాలిబాన్ లో, నీ పిన్ని పాకిస్తాన్ లో షేక్ అవుతారు. కమాన్. ప్రతి వీధికి ఒక బ్యూటీ పార్లర్ ఉన్నట్టు ప్రతి కేసులో నువ్వే తగులుతావు. వెంటరా నాకు, మీరే హెల్ప్ చేయాలి సార్. ఆగండి, ఎవరు కావాలి? కోబ్రా కాట్రాజు. ఏట కావాలి? పాము కావాలి. పాము కాదు, కాలిహిం బాబు. బాబా బాబా ఏటే బాబే, రండి కాకి సార్. పిల్లలకు చూడండి, శ్రీదేవితో బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబు, మహేష్ బాబుతో బాబు, వెంకటేష్ బాబుతో బాబు, అరే మెగాస్టార్ చిరంజీవి తో మా బాబు. అంటే పొన్నమ్మ నాకు టైం నుంచి ఉన్నాడంటే ముసలి బాబు అని బాబు. బాబు అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. ఈ సెట్ ప్రాపర్టీలు అన్ని ఏంటి? సెట్ ప్రాపర్టీస్ కాదు, 100 డే సీల్స్, 4 నంద అవార్డులు, 3 సంతోష్ అవార్డులు, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 1 ఎస్ఎస్ఎస్ ఐఫా. అంతే కాదు, మా బాబు నటన చూసి తట్టుకోలేక అమెరికా యూనివర్సిటీ వాళ్ళు ఈ డాక్టర్. నీ ఎదో బిల్డప్ లాపి నీ బాబు ఎక్కడ ఉన్నా చెప్పు. అలా జాగ్రత్తగా చూసుకొని నా వెనకలు వచ్చాండి. కింద పులిపాములు ఉంటారు, తొక్కెక్కండి. చూడటానికి అడారుంట్లాగా ఉన్నారు మీరు. కాయక్ గారు మిమ్మల్ని బాబు పేరు శేషు, పుట్టింది పెనుకొండ, ఉండేది మణికొండ, అమ్మ పేరేమో అనకొండ, వాళ్ళ నాన్న పేరు బెల్లంకొండ. అలాగే అనకూడదు బాబుని. బాబు బాబు, ఎంతే అలాగా సినిమా చూస్తావు? టైం ఎంత అయింది? స్నాక్స్ తినాలగదా? ఈ మధ్య నీకు బొత్తుగా టైం సెన్స్ లేకుండా పోయింది. బాబుకి స్నాక్స్ ఏంటి? పాము పెగ్గేస్తుందా? అంటే బాబు గారు మందేస్తారా అని అడిగాను. అలా ఏటి పట్టించుకో బాబు, ఆడేదో వానపం ఏదో అనేసాడు. తమరు అలా చేతి మీద గెలిపొచ్చేయండి. రెండు స్టేట్లు అందగాడు బాబు, నీకేటి. రన్ చేసే ముందు రమ్ము, బాధల్లో ఉన్నప్పుడు బీరు, జిమ్మికెళ్ళి వచ్చాక చిన్న, విసుకొస్తే విసికి, వాటేసుకున్నప్పుడు వాడకాయ, ఫుల్ బాటిల్ వేసినా సరే పడగా పడగా. పడగా చెప్పండి బాబు, డేట్స్ ఎప్పుడు కావాలి? 2 రోజులు, రేపు ఎల్లుండి. సారీ బాబు, ఎల్లుండి తాండ సభలకు చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాడు. ఏంటి బాబు? ఓ ఫ్యాన్స్ సెల్ఫీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను చూసుకుంటా బాబు. అలాగలాగే బాబు, తాన సభలకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదట, డేట్లు మీకే ఇవ్వమంటారు. మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి, బాబుకు మూతు ముట్టు కడిగి తీసుకొచ్చేస్తున్నాడు. హలో హలో, సెల్ఫీ రాజా మ్యారేజ్ బ్యూరో. చెప్పండి సార్. మీకు ఎనాలి సార్, నాకు మంచి సంబంధం చూడమని చెప్పి. చూస్తాను లేవయ్యా. అలా కాదు సార్, మీరు గంటలో సంబంధం చూడబోతే మా బాబు చచ్చిపోతుంది సార్. ఆలింకేంటి? అదంతే సార్. సార్, నా అడ్రస్ మీకు వాట్సాప్ లో షేర్ చేశాను, అక్కడికి ఫోటోలు తీసుకుని వచ్చేయండి. సరే వస్తా.
నువ్వు సింగా? నువ్వు సింగమంటే నేను సింగాలా? నేను సింగను. నేను అడిగింది అది కాదు, సింగ్ ఇస్ కింగ్ లో సింగ్వా అని అడుగుతున్నాను. ఆ అక్షయ్ కుమార్ అయితే నేను సెల్ఫీ రాజాని. నువ్వా? మరి ఈ గడపలో ఉన్నావేంటి? నీకు ఆన్సర్ కావాలా అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలి. అన్నా ఇంకా రాలేదండి, వాడొచ్చేసాడు. వచ్చి గంట అయిందే, బ్యాక్ యార్డ్ లో వెయిట్ చేస్తున్నాం, కిందకి చూసి తొప్పించుకో. మరి పైకి రాలేదేంటి? రాగానే ఫోన్ చేయమని చెప్పానా? ఫోన్ ఏంటన్నా, ఏకంగా వాట్సాప్ చేశాను, మనం చాట్ చేసుకుంటావే. అది చాట్లు పానీపూరిలు తినే టైమర్ అది. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలేదు. లేదు అన్నా, నీకు ఇప్పుడు చెప్పడం కష్టం గానీ నువ్వు వచ్చే అన్నా. ఏమయ్యా, అమ్మాయిని చూపిస్తానంటే ఎక్కడికి వెళ్ళావు దీనికి? సర్లే గానీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు చందమోహన్ అంటే అమ్మాయి కావాలి. అంటే ఏంట్రా, రాత్రి వచ్చి పగలు వెళ్ళిపోవాలా? అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. రే నాకే పంచ, చెప్పు తెగిపోద్ది. సారీ సార్. దీనికయ్యా కాసేపు నా కోసం ఓర్చుకోవా. ఇంట్లో ఫినాయిల్ ఉందా? లేదు. అటు కాదు ఇటు. మరి ఇందాక నువ్వు ఇటు వెళ్ళావు? అది లేడీస్ టాయిలెట్. ప్లీజ్. ఇడు మాడతాడో మనిషి మాడన్నమాట. రెండు కోట్లు రగులుతోంది మొగలి పొద, మొగల మారి కన్నయ్యదా. ఆత్మీయ భారత్ కూర చెక్క నుంచి వస్తుంది. చచ్చిపోయాడ్రా, చచ్చిపోయాడ్రా. రెండు కోట్లు ఇన్సూరెన్స్ రా, రెండు కోట్లు ఇన్సూరెన్స్. మరి 99 లక్షలు రా, తీసుకో పద, డెడ్ బాడీ కలెక్ట్ చేసుకుందాం పద. శేషు బాబు మామ్స్, అది పారిపోయాడు మామ్స్. అవునరా, జంప్ అయిపోయినట్టున్నాడు. ఈ శేషుగాడు ఏంట్రా తెలుగు సినిమా చూస్తున్నాడు, అలా ఫ్రీజ్ అయిపోయాడు. ఆ కాటరాజు గడేమో ఎదవ బిల్డప్ ఇచ్చాడు, ఇది గొడుగులాగా పడగెత్తింది. గానీ వేస్ట్ అనుకుంటారా? కరెక్టేనా? అవును మామ్స్. మామ్స్ శేషు బాబు బ్యాకప్ బాబు, బ్యాకప్ శేషు బాబు. ఉరుకు పురుకు లేదంటన్నా? ఏంట్రా బాబు, శేషు బాబు, శేషు బాబు, నీకు ఎప్పుడే నూరేలు నిండి పడియా శేషు బాబు. ఊరుకో అన్న, ఎడితే పోయిన పోయిన తిరిగి వస్తుందా? ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఎవరు కొనవరమ్మా శేషు బాబు అంటే ఎవరు కొనవు? రజనీకాంత్కి నరసింహ ఇచ్చావు, మహేష్ బాబు మరారు ఇచ్చావు, సోకాడి చిన్న సినిమాలో నాగార్జున కట్టి అంతా కొట్టరండి రూపించుకున్నావు. హాలీవుడ్ లో జాకీ చాన్ తో పాటు 500 అడుగులు బిల్డింగ్ మీద నుంచి తూకావు, అప్పుడు పాలేదా? అదేదో సినిమాలో ట్రైన్ కి వెళ్ళి సరమ వెళ్ళిపోవాలి, అప్పుడు పాలేదా? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు, నేను ఏ సంబంధాలు చెప్పట్టు చేసి సచ్చింది పామే కదరా, ఏమిట్రా ఏదో బిల్డర్? రే మాయదారా, కొడకలారా, ఏం చూపించు మా బాబు చంపేశారా? ఏం చూపించడం ఏంటా? ఆడే మాకు చుక్కలు చూపించాడు. మీరు ఎలా చెప్పరా? సివిల్ డ్రెస్ లో వచ్చానని సివిల్ ఇంజనీర్ అనుకుంటున్నారేమో. అంకుశం, కోలు తీస్తానా కొడకల్లారా? సీతక్క, పద్మక్క, ఏంటి మీ బిల్డప్? మా మొగుణ్ణి చంపింది ఎవర్రా? ఎవరు చెప్పారు చెప్పు. ఆ కత్తి తీసుకొని ఒక్క నరుపు నరకై దెబ్బకి చెప్తాడు కొడుకు. అమ్మా జయజమ్మ, ఒకే నది నీళ్లు తాగిన వాళ్ళు అక్కా చెల్లెలుగా కలిసి ఉన్నప్పుడు ఒకే వైన్ షాప్ లో మందు తాగే మనం మొగుడు పిల్లలుగా ఎందుకు కలిసి ఉండకూడదు? వాడు ఎక్కడున్నాడు చెప్తారు? Oh!
యాదవ జీవితం. ఓ పక్కన కాగ్గే టెన్షన్తో సస్తుంటే ఇప్పుడు ఈ కుక్క కూడా చేసేస్తుంది. ఏంటి రైట్ లెగ్ షేక్ అవుతుంది. ఓ ఫోనా, వైబ్రేషన్లు పెట్టినట్టున్నాను. హలో అల్లుడు, ఎలా ఉన్నావు? ముందు కుక్క, వెనకాల కాకి, ఈ రెండింటి మధ్య షేక్ గెటప్లో షేక్ అయిపోతున్నాను మామగారు. కామెడీ చేసే టైం కదా అల్లుడు ఇది. ఛీ, ఈయనొకడు నేనెంత సీరియస్గా చెప్తుంటే కామెడీగా తీసుకుంటాడే. వాడు మన వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరంతా జాగ్రత్తగా ఉండండి. వాడు చంపాల్సింది నన్ను ఒక్కడినేగా. ఒక్కడిని కాదు, నన్ను నా వంశాన్ని సర్వనాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మీరేం టెన్షన్ పడకండి, మీ వాళ్ళందరికీ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను. ముందు నువ్వు జాగ్రత్త. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి, నేను మీ వంశం కాదుగా. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా రాజా, అందుకే నిన్నే టార్గెట్ చేస్తాడు. బీ కేర్ఫుల్. ఈ ఫిట్టింగ్ ఏంటరా బాబు, ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నగా నట్టరేస్తారు, ఈయనంటి పగలు ప్రతీకారాలు ఇస్తున్నాడు. అంకుశం గారు, హలో అంకుశం గారు, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఒరే, నేను చెప్పబోయి నువ్వు సంతకాన్ని ఇంపార్టెంట్ రా. ఏం సార్, మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? క్లైమాక్స్ లీడ్లోకి వచ్చే కూడా కామెడీ అవసరమా రా? అయినా మా ఆవిడ తిరిగి వస్తే నాకు డేంజర్. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ నీకు డేంజర్. ఒరే, నువ్వు చంపిన నాగరాజు గారి పిల్లలు మంచి కంచుల్లా ఉన్నారు, వాళ్ళు నన్ను కొట్టే దెబ్బలు తట్టుకోలేక నీ పేరు చెప్పేశా. సార్ వదిలేయండి సార్, అరిసే కుక్కలు కరవు. నిన్ను కాదే, ఆయన వాళ్ళకి నా పేరు ఎందుకు చెప్పారు సార్? ఇది అన్యాయం. నేను కావాలని చెప్పలేదురా, ఆ కంచు నా మెడ మీద కత్తి పెట్టేసరికి నా 9 డోర్లోంచి 8 డోర్లోంచి నీ పేరు వచ్చిందో నాకు తెలియదురా. అందుకే నన్ను ముంచాలని వచ్చిన సునామీని నీ వైపుకి తిప్పేశా. ఆ సునామీని నువ్వు సైడ్ చేస్తావో అందులోనే స్విమ్ చేస్తావో నీ ఇష్టం. ఉంటాడు రాజా. ఈ గెటప్ వేసుకుంటే కుక్కలు, తీస్తే కాగ్గాడు, ఓ పక్కన నాగరాజు గడు పిల్లలు, ఇంకో పక్కన హరిదేశ్ గడు, ఏంటో గోయిందా గో. దీంట్లో దూరితే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోయి మనిషి మొక్కబడు, మళ్ళీ జారిపోయాడు. ఈడెవడో దుబాయ్లో దొంగ పెట్రోల్ అమ్ముకునేవాళ్ళ ఉన్నాడు, అక్కడ బావులు ఖాళీ అయ్యేసరికి ఇక్కడ బిందులు అమ్ముకుంటున్నట్టు ఉన్నాడు. అన్యాయంగా నా చిన్న బాబుని పెద్ద బాబుని పొట్టం పెట్టుకుంది కదరా. ఏంటి పొట్టం పెట్టుకునేది? నువ్వు ఎప్పుడో నాగదేవతలు యాక్ట్ చేసిన పావుని ఇచ్చినప్పుడే అనుకున్నాను, ఇది బుస్సు కాదు దుస్సు అని. అదంతా కనసరం, ముందు నువ్వు డబ్బులు కక్కుతావా కక్కవా? ఏంటి కట్టేది, ఏం పీక్కుంటారో పీక్కుంటా. మత్తు వదిలిందా? రే నాకు మత్తు మందిచ్చి బట్టలు లేకుండా నాతో డర్టీ పిక్చర్ షూటింగ్ ఏమైనా చేశారా ఏంట్రా? ఏం పీక్కుంటావా, పీక్ అన్నావు కదా, ఏం పీక్కున్నారా? కిడ్నీ పీకా? ఇంకా పెళ్లి కూడా కాలేదురా బాబు. బాబు కిడ్నీ ఇక్కడ ఉంటారు బాబు. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చా? సుఖంగా చేసుకోవచ్చు. అమ్మా అయ్యో అబ్బా. అదేంటి మామ్స్, వెళ్ళేటప్పుడు సింగం స్టైల్ వెళ్ళో, వచ్చేటప్పుడు గంగనం స్టైల్ వస్తున్నావు. పాము వచ్చినందుకు డబ్బులు అడిగాడు రా, ఇవ్వను. ఏ పీక్కుంటావు పీక్కో, మనం కిడ్నీ పీక్కున్నాడు రా, వస్తానుండు. ఏంటి మామ్స్ లోపలికి వెళ్ళి కిడ్నీ పెరగటానికి ఎక్సర్సైజ్ ఏమైనా చేసి వచ్చా? లేదురా, కిడ్నీతో పాటు ఇంకేమన్నా పీక్కున్నాడేమోనని చెక్ చేశా. ఇన్ని బాధలు పడి ఆ రాజాగడిని చంపటం అవసరం మామ్స్? రే ఆ రాజాగడి వల్ల నేను కిడ్నీ పోగొట్టుకున్నాను రా, ఎట్టి పరిస్థితుల్లో అన్ని వదిలే ప్రసక్తే లేదో, పోయి నా కిడ్నీ మీద ఆనా. అబ్బా ఈ నేచర్ లో ఎక్కడో జరిగే కామెడీని ఇంకెక్కడి నుంచి వచ్చే కామెడీని డిసైడ్ చేస్తాడు, ఇప్పుడు నాకేం డిసైడ్ చేసిందో. హైరా. అరే ఎవర్రా నువ్వు, నన్ను రా అంటున్నావు? అమ్మయ్యా గెటప్ సక్సెస్. నేను రా సెల్ఫీ రాజాని. రాజానా బావా, నువ్వే రాజా, ఏంట్రా ఈ నాన్నకి ప్రేమతో? కాకి భయంతో. ఏ ఊకో, కాకి భయపడ్డం అంటే ఏ కుక్క భయపడినా ఒక రీజన్ ఉంటది బావా. ఒక చిన్న సెటప్, 5 నిమిషాల్లో వచ్చేస్తా, వెయిట్. ఎక్కడ చూసావా? చూడలేదు. ఓకే అన్నా, వాడు ఫోటో చూడకుండానే చూడలేదని చెప్తున్నాడనా? నిజమేనా? ఏం చెప్పాడు? నేను చూడలేదని. నేనేం చెప్పాను? చూడలేదని. రెండు ఒకటే కదరా. ఒకటే కదా. వాణ్ణి వాడి ఫ్యామిలీని చంపడానికి నేను జైలు నుంచి ఎస్కేప్ అయ్యాను, ఎవ్వడిని వదలద్దు. ఎవ్వడిని వదలను. రేయ్ నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా? మైకిల్ జాక్సన్ మసాజ్ చేసేవాళ్ళ ఉన్నావు, ఫోన్ మానసు లేదా? ఏం చూసుకోని రానీ అంత పొగరు.
వెనకాలన్న మా మావను చూసుకుని, ఎవడ్రా నీ మావా? కమిషనర్! కమిషనర్ నీ మావా? ఎస్. విడనా నీ మావా? అమ్మో, ఈడ హరిదాస్ మనిషి అనుకుంటా. కాదండి, మరి నీ మామ కమిషనర్ అన్నావు? మా మామ మున్సిపల్ కమిషనర్ అండి. సారీ అండి. బావా, పని అయిపోయింది, నేను వచ్చేసా. దొరికేశా. వీడేంట్రా మీ ఫ్యామిలీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు? ఉచ్చేట్రా ఉచ్చు. వీడాడో నీకు తెలుసా? వీడా మర్యాద లేకుండా వీడు వాడేట్రా. వాడేమన్నా మున్సిపాలిటీ కమిషనర్ అల్లుడు అనుకున్నావా? పోలీస్ కమిషనర్ అల్లుడు రా, బట్టే బాస్. అయిపోయాను. అర్థం కావట్లేదా? ఇదో ఈడే ఆడు ఆడే ఇచ్చాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదా? బావా, నువ్వు గడ్డం పెట్టుకోవడం వల్ల ఆ ఒంటెద్దు మొగమోడు నిన్ను గుర్తుపట్టడం లేదు. తీసేయ్. మా బావకు ప్రేమతో వీళ్ళెవరు బావా? నీ వెంట పడ్డారు మా మామసిత్రులు. మా ఫ్యామిలీ ఎవరు కనిపిస్తే వాళ్ళు లేసేమన్నారంట. కావాలంటే మా నాన్న అడగండి. ఎవడ్రా మీ నాన్న? ఏమో ఆ విషయం మా మమ్మీని అడగాలి. ఈ మధ్య నాకు ముగ్గురిని చూపించింది. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. పిచ్చి నా కొడుకులు కొడితే కొట్టారు గానీ ఈ పోటీకి ఇలా పరిస్థితులు అన్ని వర్కౌట్ అయినాయి. అనుకుంటా ఏంటి మామ్స్, నన్ను ఈ లోకల్ బార్కి తీసుకొచ్చావు? లోకల్ బార్కి వస్తే వాడిని చంపడానికి లోకల్ ఐడియాస్ వస్తాయని? అవును, నాకు డౌటు. ఆడొచ్చిన అలాగే ఎలా ఉన్నాడంటావు? రే, మీ ఏడు తరాల్లో ఎవడో ఎక్కడో ఎప్పుడో కమిట్ అయిపోయాడు. వాళ్ళ కమిట్మెంట్ ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఏడు తరాల్లో ఉన్నా వాడు ఎవడై ఉంటాడు? ఒకసారి వాడిని చూడాలి మామ్స్. రే బాబు, నువ్వు ఇప్పుడు ఆ ఏడు తరాలు ఎదగదు కానీ పెగ్గే చెప్తాను. ఏయ్, వాడు ఇక్కడ ఉన్నట్టు తెలిసిందిరా, నా యాళ్ళు దొరకాలి. నాగరాజు అంటే ఎవరు మామ్స్? ఆ కోబ్రా కాటరాజు గడి పావు మన వల్ల చచ్చిపోయింది కదా. అది నాగరాజును కదే, ఆడి కొడుకుని చంపింది కూడా మేమే. ఏం పీకుతారా మీరు? నాగరాజు అంటే పాము అనుకున్నా. వీడెవడు గొర్రెలా ఉన్నాడు? అయినా వీడు మనం ఎప్పుడు చంపాం మామ్స్? మేము రెడీ అయితే మీరు చంపు. రాజగాని చెప్పి లోపల మనం చచ్చిపోయేలా ఉన్నాం. ఈ బాండానికి ఒక బొక్క పెట్టవా. ఇక్కడ ఉన్నాడు. అమ్మని ఈ తాడిగడ్డ కూడా నన్ను చూసి రాజా అనుకుంటున్నాడు. పద మామ్స్, ఈ టెన్షన్ ఏంటి మామ్స్? మనం వాడిని చెప్తా అనుకుంటే వీళ్ళంతా మనం చంపడానికి వస్తున్నారు. ఈ రాజాగాడు మనకే కాదు, ఇంకొకటి కూడా మర్డర్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నాడు రా. మామ్స్, బీమ్స్, ముందు నువ్వు వెనక గొయ్యంటే ఇదేనేమో. నా గోయి నాకు దొరికింది, నీ గోయి నువ్వు ఎత్తుకో. అక్క,
తప్పించుకున్నారు. పోదాం పద. ఏంటి దొరికేది? సెవెన్తో సెల్ఫీయా? ఇలా నాకంటే టూ మచ్. రేయ్, సోదాపి సమొచ్చింది అత్తండి. చూసారా ఎంత మంచోడు, మనం మోయకుండానే వచ్చేసాడు. ఎత్తండి రా, ఎత్తండి. అద్దాడు. ఏంటి బాసు? కగ్గరు, నన్ను చంపకండి. చచ్చిన పావును మళ్ళీ చంపేంత నీచమైన చరిత్ర నాకు లేదు. నువ్వు మూసపడుకో. అయినా శవం మాట్లాడుతుందేంటి? అమ్మో, ఎవరు చెప్పారు శవం అని? మీకు ఎవరో చెప్తే నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలమా? శవమే చెప్పింది. నేనే చెప్పా. అమ్మో, నా పేరు దీనికి ఎలా తెలుసు? కలర్ పట్టు పట్టేసిందా? దెయ్యం కదా, తెలిసిపోతుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడితే దెయ్యంతో రన్నింగ్ రేస్ పడింది. ఎవరండి మీరు? నన్ను లోపలికి ఎందుకు లాగారు? అదేంటి రాజా, విదేశాల నుంచి వచ్చిన విజయ్ మాల్యాలో అంత టెన్షన్ పడుతున్నట్టు? ఏమండి, మీరు అనుకున్నట్టు నీ స్టీవ్ ఆన్ కాదు, మార్క్ వాణి. నేనేం కదులు చెప్పాను రా, వాహవా వాహవా అంటున్నా. మీరు ఆకాశమని అనుకుంటా, కళ్ళతో వింటున్నారు. నీ అభిమానం అంతే. అభిమానం లేదు, పాడు లేదు. అసలు మీరు ఎవరు, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంత కోపడుతున్నావేట్రా, తల్లిదండ్రులు లేని నిన్ను మేము ఎలా పెంచామో తెలియదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కన్న కొడుకులా చూసుకున్నావు. మేమన్నా తప్పు చేస్తే క్షమించరా. అది కాదండి, అసలు మాట్లాడద్దు. నీ వల్ల అందరికీ సంతోషం కలిగింది, కానీ ఏ ఒక్కరికి కూడా బాధపడటం లేదురా. నీ ఇలాంటి మంచివాడికి ఆ దేవుడు ఏమని చేయడురా, ఏమని చేయడు. చూస్తుంటే ఈ రాజు అమ్మాయి కూడా అనిపిస్తుంది. స్వామి, శివుడు, స్వామి, స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, ఈ భక్తుడి కోసం యాదగిరి గుట్ట నుంచి పంజగుట్ట దాకా వచ్చావంటే నా జన్మ ధన్యమైపోయింది స్వామి. తాగేస్తున్నావా? ఆహా, ఫేస్ చూసి నువ్వు తాగావా అని అడిగావంటే ఇది మామూలు మనసుతో కాదు, నువ్వు సాక్షాత్తు దేవుడివే. రే, నీ దేవుడు కాదురా. అబ్బా, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతుంటే నమ్మకపోవడానికి నేనైనా ఉత్తి తాగుపోతున్నా. తాగుపోతున్నా కట్టప్ప. కట్టప్ప అంటే నువ్వు? నేనురా, నీ బాహుబలిని. బాహుబలి కట్టప్ప, నేను ఎందుకు చెప్పాడు చెప్ప. మళ్ళీనా భరించలేకపోతున్నారా? అబ్బా సనీ లియోన్, నీ లిప్ లాక్ నన్ను ఊపురా నీకు. అసలు నీ కలర్కి నువ్వు కనే కలర్కి ఏమైనా సంబంధం ఉందంటా చెత్తనాయన. భీమ్స్ మామ్స్, అసలు నువ్వు ఆ సెల్ఫీ రాజా గడి ఇంటికి ఎందుకు వెళ్ళావు? భీమ్స్, అక్కడికి నేను ఎలా వెళ్ళానన్నది మ్యాటర్ కాదు, అసలు ఇక్కడికి మనల్ని ఎవరు తీసుకొచ్చారన్నదే మ్యాటర్.
మామ్స్ బోర్డుకుండా వేసుకుని బాడీ గార్డ్స్ వస్తున్నాడంటే వీడే మెయిన్ విలన్ అనుకుంటా. మనకెందుకు వచ్చిన గొడవ? కళ్ళు మూసుకుని పుడుకుని ట్యాక్ చేద్దాం. ఇది టెన్ అనుకున్నారా, డీలక్స్ లాడ్జ్ అనుకున్నారా? నాతోనే కితకితలంటరా? మీ నాన్నకు ఫోన్ చేయి. సోగ్గాడు, నేను ఇక్కడ ఉండగా ఆడవాళ్ళతో చూడలేడురా, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాతో పెట్టుకో. కమిషనర్కి ఫోన్ చేయరా. అబ్బా, ఎంతో కాలం నుంచి ఇలాంటి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ ఫోన్ అమ్మేస్తా? అమ్మేడు ఏంట్రా? కమిషనర్కి ఫోన్ చేయి. చైనా ఫోన్ 50,000, 5,000 ఇస్తాను. నేనే మాట్లాడుతాను, నువ్వే మాట్లాడుతున్నావు రా. ఖడ్గం రూపంలో ఉన్న మాట రాదేట్రా బయటికి. ఏదో ఐఫోన్ లా ఉంది కదా అని 5,000 ఇస్తాను. నన్ను పోను 500 ఎక్స్ట్రా ఇస్తాను. ఇచ్చే ఆడు కూడా ఈ రేట్ ఎక్కువ అంటున్నాడు. ఇది ఏమేస్తావా? దీపావళిదా? వీళ్ళు లేనట్టున్నాయి. నిజంగా కాల్చి పారేస్తా? నీకు పైన అనుకున్నా లోపల కూడా ఏం లేదు, ఇందులో రీళ్ళే. ప్లీజ్ 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 మామే, నేను చేయదు, నేను కాల్ చేస్తాను. హలో డాడీ. కమిషనర్, నా ఫ్యామిలీ నేను చేయదు, వస్తున్నా. రా 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 రా. నా కూతురు నేను చేయదు, వదిలిపెట్టు. 10 ఏళ్ళ నా పగని నువ్వు 10 సెకండ్లు బతులాడితే ఎలా పోయింది అనుకున్నావు రా? అయినా నేను చంపేది నీ కూతుర్ని కాదు, నీ అల్లుణ్ణి. ఆయన అల్లుడు కలుస్తారు, నాగన్ను పెట్టారంటి. నేను ఆయన అల్లుడు కాదు. అల్లుడు చౌకు భయపడి నా అల్లుడు కాదంటావా? నేను చూసుకుంటాను, భయపడద్దు. ఏంటి చూసుకునేది? అక్కడి నుంచి కాదు, పాయింట్ బ్లాంక్ లో గన్ను తెలుస్తుంది. నువ్వు మరి ఇంత పెరిగోడి. అది కాదండి, నేను చెప్పేది. అరే ఓ సాంబా. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. మీరిద్దరు హలో బ్రదర్సా? కాదు, తలో బ్రదర్స్. కమిషనర్ అల్లుడిని నేను. ఆ అమాయకుడు వదిలే. కాదు, కమిషనర్ అల్లుడి నేను, అతను వదిలేయండి. భీమ్స్, మామ్స్ మన అతను చంపాలని ట్రై చేస్తుంటే అతను మనం కాపాడాలని ట్రై చేస్తున్నాడు మామ్స్. ఎవడైతే నాకేంట్రా? మ్యాట్రిక్ షాట్. అమ్మా, కొంప తీసిన అడుగు మట్టేసింది అయింది. అయినా వదలనా, మీ ఇద్దరిని వేసేస్తా. ఎవర్రా ఈ తోడు గుర్రాలు? తోడు గుర్రాలు కాదు, రేసు గుర్రాలు. మా ముకుడిని చంపింది వీళ్ళ ఒకడు. కోటాలో వాటా కింద మీరు ఒకడిని వేసేయండి, నేను ఇంకొకటి వేసేస్తా. డబ్బులు కగ్గరు మీరా కగ్గరు. కాంటాక్ట్ క్యాన్సిల్ చేయండి, నేను బతకాలనుకుంటున్నాను. నేను ఇడికే కాంటాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, నన్ను వేస్తారా, మంది వేస్తారా? ఉండు.
ఒక్క సెల్ ఫోన్ కోసం ఇంతమంది కొట్టుకు చావడం ఎందుకు? నీ మాట కాదు నా మాట కాదు, 10,000 ఇస్తాను ఇచ్చే. ఇంకోసారి సెల్ ఫోన్ అన్నామంటే చంపేస్తారరే. వీడికి నర్వస్ వీక్నెస్ కూడా ఉంది, హోమియోపతి వాడు. 15,000 ఇస్తాను, తెస్తాను, ఇచ్చే. మెయిన్ బాస్ ఎక్కడ్రా ఇళ్ళు? మెయిన్ బాస్ ఏంది ఎక్కువ ఆలోచించు, 15,000 ఫిక్స్ అయిపోయి. నువ్వెవడ్రా చెప్పను బ్రదర్? నరికేయండి. ఎర్ర చొక్కాలో ఉన్నానని ఎర్ర పప్పును అనుకుంటున్నావేమో. మనీ ఏ వాడతావో, మనుషుల్నే వాడతావో, పైరవీలు చేస్తావో, పక్క రాష్ట్రాల నుంచి గుండాలు దింపుతావో, నీ ఇష్టం. సూర్యుడు వస్తే ఎండ వస్తుంది, చంద్రుడు వస్తే చీకటి వస్తుంది, నేను వచ్చానంటే నీ చావు వస్తుంది. మొన్న ఇచ్చింది సరిపోలేదా? అవడి తస్సదియ్యా, గుండెల్లో పోట్ల గితలు కుమ్మేస్తున్నాయే, కుమ్మేసుకుందారా? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లో అందరి డైలాగులు కలిపి చెబుతున్నావు, అసలు ఎవడ్రా నువ్వు? చెప్పను బ్రదర్. అయితే ఎక్కడ లేవాలో కాదురా, ఎక్కడ పడాలో తెలిసినాడు గొప్పోడు. ఇక అక్కలకి బావలేనిలోటు తీరిపోయింది, ఇక మన అవసరం లేదు. పదండ్రా థ్యాంక్స్ బ్రదర్. బ్రదర్ ఓ సెల్ఫీ, ఈ టైంలో సెల్ఫీ అయింది బ్రదర్. మామో బావా, ఒకే నది నీళ్ళు తాగేవాళ్ళు అక్కా చెల్లెలుగా కలిసినప్పుడు ఈ షాప్ లో మందు కొట్టే వాళ్ళం. మొగుడు పిల్లలుగా కలిసిండకూడదమ్మ బతాయ, ఎందుకు ఉండకూడదు? పదండి కుమ్మేసుకుందాం. ముహూర్త కూడా ఏమండి, వాళ్ళు ఎందుకండి కొట్టుకుంటున్నారు? దానికి 3G 4G కూడా ఉంది. ఏంటి నా కోసమా? పాపం వాళ్ళేం చేస్తారులేండి, ఆ దేవుడు నాకు ఐశ్వర్యాయికి బోల్డ్ అంత అందం ఇచ్చాడు. అమ్మో నేను దాక్కుంటాను బాబా. వచ్చే వచ్చే, అది 30,000 కదే, 15,000 ఇచ్చేస్తానట. ఇదో చెవుడు మాలకు, ఆ గుండెడో వెర్రి మాలకు. వెల్ డన్ మై బాయ్, నిన్ను DSP గా ప్రమోట్ చేస్తున్నా.